ఇంటర్నేషనల్ యోగా డే అందరికి ఒక 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వాగతం పలుకుతూ ఇప్పటికీ మన ప్రపంచంలో 175 దేశాలు ఏదైతే యోగా మన దగ్గర నుంచి మొదలైందో వాటిలను అంగీకరించి వాటిలను ఆచరిస్తూ 15 దేశాలతో మొదలైంది. ఇవాళ 175 దేశాలకు విస్తరించిందంటే మన ప్రాచీన ఋషులు కానీ లేకపోతే మన ప్రాచీన గ్రంథాలు కానీ ఎంత గొప్పవో మనంతా ఒకసారి నెంబరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఈ యొక్క యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అందరూ కూడా దీని దృష్ట్యా దీన్ని ఒక దినకృత్యగా మలుచుకోవాలని ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ పూర్వ ఋషులు ఎలాగైతే వీటిలను సాధన చేశారో అతని సాధనము చేయమురా నరుడా సాధ్యము కానిది లేనిదా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి వీటిలన్నింటినీ కూడా ఆచరించాలని మరి ఇక యోగా అనే శబ్దము అనేక రకాలుగా వాడుకలు ఉన్నది. సాధారణంగా యోగం అంటే కనుగొట లభించుట పొందుట అని రకరకాల అర్థాలు ఉన్నాయి. అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీద మనసును ఏకాగ్రత చేయడం కూడా ఒక యోగమే. అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించుటకు మనం చేసే ప్రయత్నము లేకపోతే కృషి కూడా యోగమే. యోగము అంటే మనల్ని మనం జయించుకొనుట అని అర్థము. అయితే మనసు జితం సర్వం భవతి అంటే ముందు మనల్ని మనం మన మనసును గెలుచుకోగలిగితే అన్నిట్లను గెలుచుకున్నట్టే అని అర్థము. అలాగే ఈ యొక్క ఏదైతే మనం ముందు వాడతాం, ఏదైనా జబ్బులు వస్తే మనకి అది నివారించడానికని మందులు వాడతాం, కానీ ఒక యోగ అభ్యాసముతో శరీరమే కాకుండా అంతఃకరణ శుద్ధి కూడా యోగాభ్యాసం వల్ల కలుగుతుంది. అలాగే ఈ యొక్క చిత్త వికారాలను దూరం చేస్తుంది యోగా. గుర్తొస్తుంది నాన్నగారు కూడా మన బ్రహ్మంగారి చరిత్రలో కానీ ఏ సినిమా అయినా కానీ ఆయన ఎప్పుడు అంటే ఒక నాకు ముఖ్యంగా మా నాన్నగారి విషయం వచ్చేసరికి ఒక ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి యొక్క ప్రతిరూపాన్ని కల్పించినందుకు అలాగే ఆ పురాణ పురుషుడు ఆ శక పురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వ భూమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన మరి ఈ విశ్వానికి ఈ నట విశ్వరూపం ఏంటో చూపించిన మహానుభావుడు. కేవలం నాకు తండ్రి గారే కాకుండా నా గురువు నా దైవం కూడా ఆయనే. అందుకే ఆయన సినిమాలకు ప్రభావం కూడా ఎంతో. ఇప్పుడు మన బ్రహ్మంగారి చరిత్ర ఉంది, దాంట్లో ఈ మాయదారి మరలా బండిరా, ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరి ఉన్నవిరా, పంచవింశతి తత్వములు చే దశవిధములైన వాయువు చే ఆ పరమాత్మను నడిపి తమాషా బండిరా అన్నాడు ఆయన. అంటే అలాగే మనం యోగా అభ్యాసం చేత ఎంతో లాభం పొందగలుగుతాం. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu mi Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu mi Annie. Please do subscribe to India Glitz Telugu.